కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏ పల్లె చూసినా, ఏ వడకట్టుకు చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ నగరంలో చూసినా ఏమి వినబడుతున్నాయి అంటే ఒగ్గు కథల గురించి వినబడుతుంది. ఎలా అయిందంటే చాలు, మళ్ళా వస్తువులు టీవీ కూడా కూర్చుంటారు, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుంటారు, ఒగ్గు కథలు వింటారు. మరి ఆ కథ గురించి మేము కూడా కథ చెప్తామని మన దగ్గరికి వస్తున్నాడు రాజన్న. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికేరి అన్న మందాటి మల్లేశమని వస్తుండు అన్న. రాయమరిగా తినాడుతానా? బాగున్నా. ఒక్కటి కొంచెం ఇబ్బంది ఏమనుకోపా చెప్తా. అయితే కథకు ఇక్కడ మీరు కథ చెప్పే కాడ అయ్యో టీవీలు వచ్చింది కదా ఎందుకు అంటారు. అంతే అంటారా? అంటే మీరేమంటారు? మేమంటారు దాన్ని తాగేవాడు మాది మాకి. అంతే మరి. అంటే టీవీలో చెప్పేదేమో షార్ట్ కట్ లా చెప్తారు, అక్కడ చెప్పేది మాత్రం వాడు మొత్తం మీరు మొత్తం విడమరిచి ఇంకా ఎక్కువసేపు ఎక్కువ గంట చెప్తారు. అక్కడ ప్రత్యక్షంగా చూసింది ఒక ఎత్తు ఉంటుంది, ఇక్కడ చూసినాను. అంటే మీరు టీవీలో కనబడితే, అరే టీవీలో కనబడాలి మీరే కదా అని చూసి అందుకు కూడా ఇష్టం ఉంటారు కదా. అంటే ఈ విధంగా అదే అన్నట్టు కథ. అంటే ఒక్కొక్క కథలకు ఆ రేంజ్ ఆధారం ఉంది అన్నట్టు. ఇప్పుడు అలాగే మరి మీతో పాటు సహాయ కథకులుగా గొర్రె కుమారన్న రావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం నేరలకెళ్ళి వచ్చింది గిరి దిక్కు. చెప్పు శరణార్థి. చెప్పి మరి అందరూ శరణార్థి. ఏమైనా చెప్పేది ఉందా? కథ ఎప్పుడు ఉంటుందా? అట్లాగే మరి మీతో పాటు సహాయ కథకులుగా ఇంకా మీకు సహకారం శ్రీశైలం. ఫస్ట్ మహేష్ శ్రీశైలం అని రావాలి. శనార్థన్నా నీ కూడా శనార్థన్నా నిలబడాలి. సుదర్శన్ అన్న యాదగిరి. సుదర్శన్ అన్న డో డప్పు వైద్య సహకారం అన్న. శనార్థి బాబు. బాబు అన్న శనార్థి. ఓకే పరిచయాలు అయితే ఈ విధంగా ఎవరి తవలో కలిపోయారు. ఇప్పుడు మరి ఇప్పుడు చెప్పబోయే కథ ఏంది అసలు? అమరశైల. అమరశైల అంటే అమరశైల మహారాజు అంటే దాని దేనికి సంబంధించింది అసలు? అమరశైల మహారాజు అంటే అన్న వదినే ఉంటారు కదా, వదినే కలిసి మా ఆడబిడ్డ ప్రాణం తీయాలి, రాజ్యం వెళ్ళుకోవాలి. అప్ప చెప్పినప్పుడు కొంచెం రాజు రానిచ్చినందుకు కాపాడమంటే మొత్తం దాన్ని కాజేయడం అన్నట్టు. అంటే నావోడు అనుకుంటే చీర తీసి నావోనికి ఒక పని అప్ప చెప్తామంటే ఏం చేస్తాడంటే నమ్మిచ్చేస్తే కథ మోసగించడం అన్న. మోసం నడిచేటువంటి కథ ఇది. అంటే వింటే అంటే మోసం అంటే ఏ విధంగా కూడా చేస్తారంటే తన వాళ్ళు తన రక్త సంబంధికులే మోసం చేస్తే ఎట్లుంటుంది అనేది కథ ఉద్దేశం అన్నట్టు. ఇదన్నట్టు మరి కథ తెలుసుకోవాలంటే ఇక మీరు కూడా చూడాలి కదా. మీరు చూసేందుకు తయారు కూర్చోరు, మీరు చెప్పేందుకు రెడీ ఉన్నారు. ఇక మొదలవుతుంది వేసుకుంటారు. గంగలే లోకము గడియాగబోదు నిరులేని లోకము నిమిషం లేబోదురమ్మా.
రే గంగమ్మ వండించాలి గంగ పరమాత్మని పాదాలు కలిగేది ఏ గంగమ్మ సత్యవీర గంగో
మారిల్లు మానేటి గడ్డ మరవన్న తల్లి విద్య చెప్పిన వాడ వీరంజనయ్య బుద్ధి చెప్పిందారా పూనాచారి అమ్మవారు రాజ్యం
రాజ్యం ఉన్నది, ఈ దేశం ఉన్నది, ఏడు మీద ఎట్లా మంది పాట మీద పల్ల మంది ఉన్నదో రాజాక రాజులు దేశాంతరంలో ఆయన ఎండు బంగారం వేస్తే ఉన్నది కాని ఎప్పుడో కమర శీలమో రాజుల కసీరి వెళ్తున్నాడట అన్న తల్లి బాలవాది కలిగడం ఒక లోయల్ లోపల నాకు ఎండు ఉండి ఎవరు పాలు బతుకుండి ఎవరు పాలు బాక్యం ఉండి ఎవరు పాలవ్వలాల ఓట్ల శ్రీమంతం ఉన్న కొంపల్లి ఉండదు కాట్లు పెట్టిన కాసుగా వేడి ఎంబడే విరా అంటారు ఇక నాకు అమ్మ అని పిలువ అడవిలే బాపండి విల కొడుకు బలం లేకపాయ నాని లోపల నా భర్త ఒక కమరశీల మహారాజు కాలి గంట కొట్టి కసురు పందివెట్టిలో ఇళ్ళ బయటికి వచ్చినాక రావయ్య నాదన్న నా భర్త కన్నం పెట్టి పాలు పోసి మరవన్నం పెట్టి కొడుకు పొలమో కన్న బిడ్డ పొలం తీసుకుంటున్నా అని తల్లి బాలవాతమ్మ భరత రాగల గురి ఎప్పుడు ఒక ఎదురు చూస్తున్నదాట అప్పుడే గాగడియ లోపల చూసిన రారా ఎప్పుడు కమరశీల మహారాజు ¡Gracias!
భర్తల పాదాలు బాలగిరి తెల్ల కడుక్కోరావా? ఇప్పటి ఆడలు ఏం చేస్తారు? ఇప్పటి నా కొంచెం లేడిసి కాళ్ళల్ల ముక్కల మీద కళ్ళల్ల కడుక్కొని ఎందుకన్నారు అన్నారు సత్య
నా తిరుగు గుంతుకో ఎల్లి పోతనే అయ్యా కొంపల్నే ఉంటది కాట్లే వెట్టిన కాసి కవేణి ఎంబడేమి రాదంటారు నాదా ఎక్కపోను కొడుకు ఫలం ఉండాల నాదా ఏడు ఒక అడవిల్ల ఫలం ఉండాల నాదా అని ఆ తల్లి ఎప్పుడు ఏడుతున్నదో రామ బాలవాతి ఎందుకు బాధపడుతున్నావు ఎన్ని ఉంది బంగారం ఉంది ఎక్కి చూడ ఎన్ని మాడ జుజమాడ జాజమాడ లాలిమాల అక్కమాల మత్తుకున్నాయి దేవి పళ్ళు కట్టుకొని పండికి బారెట్లు ఈయన పేరుసులు బంగారు గొలుసులు వేసుకొని కాశీ కళ్యాణం వెళ్ళిపోబామా నేను ఒక మురసీల పట్నం అంటే ప్రజలే కన్న కొడుకులు ప్రజలే కన్న బిడ్డలెక్క దానాలు ధర్మాలు ఎత్తున్న పొద్దేడు దానాలు మా పేరు దానాలు అన్నదానం అత్రదానం గోదానం స్వరదానం ఒల్లూసి ఉత్తరదానం ఎత్తున్న బామ అటువంటి ఒంటి దాని వెళ్ళిపోల బామ రాజ్యం విడిచిపెట్టు ఒక వాడు నేను నా బామ అటువంటి ఎమ్మరానమ్మా అంతా కూడా వెళ్ళిపోయే బాబ బాలవాతమ్మా ఆ
బామ కాచు లోపల కల ముద్ద కలిపి ఢిల్లు దాకా నోవి ఢిల్లో పెద్ద తమ్మ మిత్ర బామ నీకు సంతానం దొరికిందాయ బామ బాలవాది దేవి కన్ను వేసుకుంటు నా బేటి కట్టిన బామ ఎందుకొరకు బాధపడుతున్నావు దేవి పొక్కులు నేను ఏ దేవుని మొక్కినా గానీ ఒక దేవుడు మెచ్చలేదు వర మోడి కట్టలేదు పలకూడు మెచ్చి వర మోడి కట్టలేదు నాదమ్మా నాయన ఆడవాళ్ళ చేత అన్నము కావచ్చు మగవాళ్ళ చేత క్రీడ బలం కావచ్చు నువ్వే సంతాన బలం గురించి పోతున్నాను నీ అందర ఇట్లా ఉన్నదో ఏమో బలం దొరుకుతుందో ఏమన్నాదా సంతాన బలం అయ్యామో ఎంత మాటలంటే బామ బాలవాతి రాజ్యం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి బామ దానాలు బంధు పెట్టి ధర్మాలు బంధు పెట్టి ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న ఎల్లి పొమ్మంటివి దేవి రాజ్యమౌల చేతుల వెట్టాల బామ దేశమౌల చేతుల వెట్టాల బామ నాకన్నా ముందుగాల పుట్టిన అన్నగారు లేపాయ నాకన్నా ఎనక చెరి పుట్టే తమ్ముళ్ళు లేపాయ బామ నాకు బలగము లేదు నాన్నగారు నింబెల్లి మహారాజు నా యొక్క శ్రీసాయి కమ్యూనికేషన్స్ ఒక్కొక్క కథలు కార్యక్రమంలో ఏమైంది ఇవాళ అమరశీల మహారాజు కథ ఈడదాకా వచ్చింది. అంటే ఇది జస్ట్ అంటే వాళ్ళ ఒక పరిచయం అయినట్టు, వాళ్ళ రాజ్యం ఏంది, వాళ్ళ లెక్ ఏంది, వాళ్ళ అసలు ఏంది కాన్సెప్ట్ అనేది ఈ దాకా పరిచయం అయింది కదా. ఇంకేత కథ ఉన్నది, ఆ కథ జరగాలంటే ఏం చేయాలి, ఇవాళనైతే సమయం అయిపోయింది. మళ్ళీ రేపే మళ్ళీ కార్యక్రమంలో కలవాలి, మళ్ళీ రేపు ఇదే ఇవాళకి వచ్చి ఇంకేత కథ సురువు చేస్తారు. అప్పటిదాకా ఏమవుతుంది, నేను సెలవు తీసుకుంటా శనార్థిగా. SSC న్యూస్ ఛానల్లో ఒగ్గు కథలు మరియు జానపదాలకు సంబంధించిన అప్డేట్స్ ని పొందడానికి SSC న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.